మంత్రివర్యులు తానేటి వనిత గారికి అలాగే పెద్దలు లక్ష్మీపార్తి గారికి నా సహచర ప్రజాప్రతినిధులకి సాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ గారికి అలాగే ఎండి ప్రభాకర్ రెడ్డి గారికి మా ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిమోహన్ గారికి సో ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎవరైతే ఈ 36వ జాతీయ క్రీడా విజేతలుగా నిలిచారో విచ్చేసిన వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను కోవిడ్ తర్వాత అందరికీ మంచి కోచింగ్ తో నేషనల్స్ కి వెళ్ళాల్సిన సమయం కానీ కోవిడ్ లో ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితుల్లో సొంతంగా వారే కష్టపడి వారి రోజు నేషనల్స్ కి గుజరాత్ కు వెళ్లి సాధించిన మెడల్స్ నిజంగా అద్భుతమనే చెప్పొచ్చు ఎందుకంటే అన్ని ఫెసిలిటీస్ ఉండి బాగా ట్రైనింగ్ అయి తెచ్చుకోవడం వేరే కోవిడ్ తర్వాత తెచ్చుకోవడం అనేది వేరే అది మీ అందరికీ కూడా తెలుసు ఆ పరిస్థితుల్లో మనం ఎలా ఉన్నామో అని సో ఈ రోజు ఎవరైతే ఈ 36వ జాతీయ క్రీడా విజేతలుగా నిలిచారో వారికి ప్రభుత్వం 23 లక్షల్ని మంజూరు చేస్తూ ఈ రోజు జీవోని రిలీజ్ చేశారు జగన్ మోహన్ రెడ్డి గారికి క్రీడాకారుల తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే జగనన్న వచ్చిన తర్వాత క్రీడాకారులకి సపోర్టివ్ గా ఉండాలి క్రీడల్ని ఎంకరేజ్ చేయాలి మట్టిలో మాణిక్యాల్ని సానబెట్టి మరి అద్భుతాలు విజయాలు సాధించాలన్న ఉద్దేశంతో గ్రామాలు వార్డ్స్ లో స్పోర్ట్స్ క్లబ్స్ ని ప్రారంభించడం జరిగింది దీంట్లో ఎవరెవరైతే వాళ్ళని ఎంట్రీ చేసుకుంటారో వారి వారి సచివాలయ పరిధిలో అలా మాకు ఒక ఇన్ఫర్మేషన్ అంటే మన స్టేట్ లో ఏ గేమ్ లో ఎంత మంది ఉన్నారు ఎవరెవరు మెడల్స్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నారు ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు ఎవరు ఎదురు చూస్తున్నారు అనేది మాకు ఒక ఇన్ఫర్మేషన్ కనుక ఉంటే ఖచ్చితంగా చక్కటి క్రీడాకారులకి స్పాన్సర్స్ ని అటాచ్ చేసి వారికి చక్కటి క్రీడా ప్రోత్సాహాన్ని అందించి వారు మెడల్ సాధించేదానికి మేము కూడా వెనక నిలబడాలి అన్న ఒక చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్నాం అండ్ ఈరోజు మీరు మొన్ననే చూస్తే వీడియోలో చూస్తుంటారు హ్యాండ్బాల్ అకాడమీని శివకుమార్ గారు మరి ఓపెన్ చేయడం జరిగింది అలాగే ఇక వారం 10 రోజుల్లో తిరుపతిలో టెన్నిస్ అకాడమీని రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము కూడా మరి చేయబోతున్నాం ఎందుకంటే టెన్నిస్ లో ఒకరొకరు ఒక్కొక్కటి తీసుకున్న చాలు సో ప్రతి జిల్లాలో ఎవరైతే క్రీడల్ని అభిమానిస్తారో వారికి సహాయాన్ని అందించాలనుకుంటారో అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఒక్కొక్క స్పోర్ట్ కి ఒక్కొక్క అకాడమీని ఏర్పాటు చేసి నెక్స్ట్ నేషనల్స్ లో కానీ ఖేలో ఇండియాలో కానీ ఖచ్చితంగా మెడల్స్ వర్షం కురిపించే విధంగా క్రీడాకారులకు మేము అందరం కూడా సపోర్టివ్ గా ఉంటామని కూడా తెలియజేసుకుంటూ ఇక్కడ గెలిచిన వాళ్ళు అంతర్జాతీయ స్థాయిలో మళ్ళీ అద్భుతాలు సృష్టించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో ఎవరైతే సక్సెస్ అయ్యారో పివి సింధు గారు కానీ జ్యోతి సురేఖ గారు కానీ అలాగే కిడామి శ్రీకాంత్ గారు కానీ ఇలా ఎవరిని తీసుకున్నా కూడా స్టార్టింగ్ లో అందరూ మీలాగే కాబట్టి మన అబ్దుల్ కలాం గారు చెప్పినట్టుగా కలలు కనండి సాకారం చేసుకోండి సో మీకు ఎవరు ఇన్స్పిరేషనో మీరు ఏ స్పోర్ట్ ఆడుతున్నారో దాంట్లో మీరు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా వాటన్నింటినీ పక్కన పెట్టి గెలవాలి అన్న ఒక ఎయిమ్తో మీరు కనుక వర్క్ చేస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీకు అండగా ఉంటారు ఆయన ఆశీస్సులతో మేమందరం కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అండ్ ఈరోజు ఎవరైతే మెడల్ సాధించారో వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అందులో జ్యోతి ఎర్రాజి అథ్లెటిక్స్ 100 మీటర్స్ రన్ అలాగే జ్యోతికాశ్రీ సిల్వర్ అథ్లెటిక్స్ 400 మీటర్స్ రన్
Kartika, silver, athletics, triple jump. Reshmi, silver medal, athletics, javelin throw. SK Yasin, silver, gymnastics. Neelam Raju, silver medal, weightlifting in 67 kgs category. S Pallavi, silver medal, weightlifting in 67 kgs category. A Sai Sanghita, silver medal, roller skating. M Surya Hansini, silver, archery women's team. Saranya, silver medal, archery women's team. Shanmuki Nagasai, silver medal, archery women's team. Rupa Chandra Hasini, silver medal, archery women's team. MCH RK Raju, silver medal, beach volleyball. T Naresh, silver medal, beach volleyball. M Soumya, bronze medal, athletics, heptathlon, 7 events. T Satyajyoti, bronze medal, weightlifting in 87 kgs category. B Anmisha, bronze medal, roller skating. Sivadeep, bronze medal, lawn tennis. Ananta Manimuni, bronze medal, lawn tennis. Prithvi Raj, bronze medal, softball. Sivaji Nayak, bronze medal, softball. Lokesh, bronze medal, softball. Balakrishna, bronze medal, softball. Siddhartha, bronze medal, softball. Yashwant, bronze medal, softball. Ashok Kumar, Shiva Manikanta, Shiva Kumar, Ram Babu, Chinnamastan Babu, Parvej, Mahesh, Prem Kumar, Tirupati. Andariki kuda bronze medals softball. So nijanga mee andarni manaspoorthiga abhinandistu ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారి పుట్టిన రోజు డిసెంబర్ 21వ తేదీ మనందరికీ పండుగ రోజు. అందుకే స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మినిస్టర్ గా అటు జగనన్న స్వర్ణోత్సవాలు అంటూ సాంస్కృతిక స్వర్ణోత్సవాలు అంటూ కల్చరల్ ప్రోగ్రామ్స్ తో కాంపిటీషన్స్ తో మెడల్స్ తో అందరినీ కూడా పండుగ వాతావరణంతో సెలబ్రేషన్ చేసుకుంటూ మరొక వైపు ఇప్పటి వరకు ఎవరు చేయనటువంటి విధంగా 50 లక్షల రూపాయల బహుమతులతో చూసారుగా ఇంతకు ముందే యాడ్లో. సో ఫస్ట్ ప్రైజ్ 5 lakhs, సెకండ్ ప్రైజ్ 3 lakhs, అలాగే థర్డ్ ప్రైజ్ ఇద్దరికి 1 lakh 1 lakh, అట్లా ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్క లాగా గర్ల్స్ అండ్ బాయ్స్తో మరి డిస్ట్రిక్ట్ వైజ్ అండ్ జోనల్ వైజ్ అండ్ ఫైనల్ స్టేట్ ది. సో 50 లక్షల బహుమతులతో మరి అన్ని క్రీడల్లో కూడా క్రీడా సంబరాలు అంటూ జరుపుకోబోతున్నాం. క్రీడాకారులందరూ కూడా పాల్గొనండి, మీ యొక్క టాలెంట్ ని చూపించండి, ప్రైజ్ మనీ కొట్టేసి జగనన్న బర్త్డే సెలబ్రేషన్స్ లో మీరు కూడా భాగస్వాములు కమ్మని కోరుకుంటూ ఈ క్రీడాకారులు ఈ స్థాయికి రావడానికి వారికి సపోర్ట్ చేస్తున్న కోచెస్ కి అలాగే అసోసియేషన్స్ కి అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ అలాగే చదువే ముఖ్యం, ఈ పిచ్చాటలు ఏంటి అని చెప్పే తల్లిదండ్రులు చూసాం, కానీ చదువుతో పాటు ఆటలు కూడా చాలా ముఖ్యం. దానివల్ల ఆరోగ్యంతో పాటు వారికి ఆలోచన శక్తి కూడా పెరుగుతుంది, అలాగే వారికి ఉద్యోగ అవకాశాల్లో కూడా స్పోర్ట్స్ కోటాలో అవకాశం ఉంటుంది అని తల్లిదండ్రులు ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో ఆ తల్లిదండ్రులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అండ్ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత డెఫ్ ఒలింపియాడ్ లో జాఫ్రిన్ గారికి మొన్ననే క్యాబినెట్ లో క్లియర్ అవ్వడం జరిగింది. అండ్ జ్యోతి సురాకర్ గారికి అలాగే హాకీలో రజని గారికి. సో జగన్మోహన్ రెడ్డి గారు క్రీడాకారులకు ఎంత సపోర్టివ్ గా ఉన్నారని దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది. సో మీరు కూడా వారిలాగా అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.